అమృతవల్లి దీనికి మించింది మీకు ప్రపంచంలో ఇమ్యూనిటీకి వాడుకలో ఇప్పుడు ఉన్నది ప్రపంచం అన్ని దేశాలలోనూ టినోస్పరా అనే దాంట్లో ఈ ఇమ్యూనిటీ సిస్టానికి ఇది పౌడర్ చేసి ఈ ఏదైతే ఈ కాండం ఉందో దాన్ని పాలల్లో ఉడుకు దాన్ని పౌడర్గా చేసుకుని ఈ పౌడర్ని మనం అమ్మేది గ్రామ్ వన్ థౌజండ్ రూపీస్ నుంచి ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకి ఇదైతే మనకి ఎక్కడ పెడితే అక్కడ మనకు దొరుకుతుంది మన క్రీపర్స్కి ఎక్కడ ఏ ఇంట్లో ఎక్కడ ఒక క్రీపర్గా పాయించుకోవడానికి అత్యద్భుతమైంది ఈ ఆకులు కషాయంగా తీసుకోవచ్చు ఏదైతే మీరు ఆ కారణం ఉందో ఈ తంబ్ సైజ్ మీరు వచ్చినప్పుడు దాన్ని మీరు అట్లా దీనికి ప్రోడక్ట్స్ కూడా మనం ప్రగతి రిసార్ట్సే మనకు చేస్తుంది ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఇలాంటివి మీరు తీసుకుని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నారంటే టోటల్గా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్ మీకు ఇట్లాంటి ఈ వైరస్ కాదు జేజెమ్ వైరస్లు కూడా మిమ్మల్ని ధరిచరనీ మనం ఎందుకు నేను ఇంతగా ఒక్కడి నుంచి చెప్తున్నా అంటే మన దాని గురించి ఎవరు అది ఒక అంటరాని దానిలాగా చేసేసారు దీన్ని గురించి చెప్పాలంటే సైన్సు చాలా రీసెర్చ్లు చేసింది నేను చెప్పిన అన్నీ కూడా రీసెర్చ్ చేసి ఇది దీంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ నెంబర్ వన్ అని ఇటు యాంటీ మలేరియా అని యాంటీ ఇన్ఫ్లమేటర్ అని ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఈ కుక్మిన్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి ఇప్పుడు చెప్పింది ఆ రోజుల్లో రీసెర్చ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నాలుగు వేల సంవత్సరాల క్రితం వీటిలో ఇది కుక్మిన్ ఉందని మన పసుపు గడపలకు రాసుకోవటం ఆడవాళ్ళు కాళ్ళకి రాసుకోవటం మొఖానికి రాసుకోవటం అట్లా తర్మరాలు అవి చేసుకునే తరుమరాలుకి ఆ పసుపు పెట్టడం మనకి పసుపు కొమ్ములు మనం ఈ తాలిబొట్టుగా కూడా అలా కొమ్ములు పెట్టుకోవటం ఈ పసుపు అంటే బంగారం అది కలర్ కూడా అట్ట ఉంటుంది కాబట్టి దాన్ని బంగారంగా చెప్పారు అలాంటివన్నీ మనం వదిలేసి వాటి గురించి మనం చెప్పుకోకుండా ఏదో వైరస్ వస్తే ఈ వైరస్కి అన్నిటికీ ఏమొస్తుందంటారు వైరస్కి ఏమంటారు వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ కోసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి ఆ వ్యాక్సి బై ద టైమ్ ఈ వైరస్ అనేక రకాల వాటి ఫేస్ మార్చుకుంటూ రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి రకరకాలు ఇది అయిపోయే వాళ్ళకి ఇంకా పది వస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో రెండు వందల వైరస్లు వస్తాయని చెప్తున్నారు మరి రెండు వందల వైరస్కి రెండు వందలు టీకాలు వేయించుకోగలమా ఒక మనిషి రెండు వందలు ఎలా ఎలా సాధ్యం ఇదంతా కూడా మనం పాశ్చాత్య పోకడలో ఉన్నాము మనం ధైర్యం చేసి ఎవరు ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఎవరు ఈ ఇమ్యూనిటీ సిస్టాన్ని డెవలప్ చేసుకుని దాని వరకే మీరు అంటున్నారు కానీ దీంట్లో కూడా మనం ఈ ఇవి వచ్చిన వాళ్ళకి ఈ వైరస్ సోకిన వాళ్ళకి ఇవి నాలుగు సంవత్సరాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వైరస్లకి ప్రగతి ఇస్తుంది ట్రీట్మెంట్ అవుతుంది చేస్తుంది మరి అటువంటి వాటిని దీన్ని కూడా వాడుకోవచ్చు అనే దాన్ని అది పెట్టకుండా ఇది ఇది కాని గురించి ఏదైనా మీరు చెప్పారంటే దీని గురించి మీరు వైరస్ తగ్గుతుందని చెప్పారంటే మేము జైల్లో పెట్టేస్తాం మిమ్మల్ని అది చేసేస్తాం ఇది చేసిన ఈ భయంకరమైన వాతావరణం ఇది మనకి మంచిది కాదు మనం దీంట్లో మన యొక్క భారతీయ సంస్కృతిలో ఏదైతే పెరట్లో ఉన్న మొక్కలు మీకు అన్నీ జబ్బులకి ఒకటే మార్గం అని నాలుగు వేల సంవత్సరాల నుంచి మన వేదాలు చెప్తున్నా వేదంలో చెప్పి నేను ఇప్పుడు చెప్పింది ఇవన్నీ కూడా అదరుణ వేదంలో వివరించినవే నేను చెప్తున్నాను ఇవన్నీ ఏదో కొత్తగా దీంట్లో కాదు మీరు వే భారతీయుడై ఉండి వేదాల మీద నమ్మకం లేకపోతే ఇంకా దానికంటే ఇంకా ఏముంటుంది చెప్పండి మన భారతదేశానికి ఏంటి వేదాలే ఎందుకు నేను ఇంత ఒక్కడిని చెప్తున్నానంటే నమస్కారం ఎక్కడి నుంచి వచ్చిందండి ఏ దేశంలో ఉంది నమస్కారం ఈరోజు అందరూ ప్రపంచం అంతా షేకం వదిలేసి ఇదే కదా మడి మడి ఏ దేశంలో ఉందండి మడి అనేది మన మన దేశంలో ఉంది మనం మర్చిపోయి మనం కూడా ఒక పాశ్చాత్యుల పోకల్లో పోయి మనం కూడా శుచి శుభ్రం లేకుండా అలా యోగా యోగా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈరోజు ఇప్పుడు మోడీ గారు వచ్చి యోగా అనగానే మొత్తం ఎక్కడి ప్రపంచం అంతా వెళ్తుంది మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు రండి అంటారు కాలు గడుకుని ఎందుకు రమ్మంటున్నారు కాలు చేతులు శుభ్రంగా కడుకుంటేనే భో భోజనానికి రమ్మనే బదులు అవన్నీ చెప్పేవాళ్ళు ఇలాంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేని మనకుంటే మనం దీన్ని వదిలేసేసి ఏదో ఇంకా పాశ్చాత్యులు చెప్పింది దాన్నే పట్టుకుని వేలాడుతూ అదేంటి అది టెక్నాలజీ టెక్నాలజీ బేస్లో మొత్తం సర్వనాశనం చేశాం మన యొక్క ఆయుర్వేదాన్ని ఆయుర్వేదం మించింది రెండేది లేదు ఈ ఆయుర్వేదంలో అన్ని రకాల జబ్బులకి ఆన్సర్ ఉంది కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది మనకు తెలియని అర్థం కాని స్థితిలో ఉంది ఇట్లాంటి ఆయుష్ డిపార్ట్మెంట్ పెట్టి కూడా దీని యొక్క ఇది వాడొద్దు ఇది వాడొద్దు అని చెప్పడం వరకే కానీ దీని గురించి దానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇటువంటి ఈ టీకాల కోసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టడం అదేదో వస్తే దాన్ని ఇంజక్షన్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎవరు ఇప్పుడంటే నాలుగు పది అంటే ఇప్పుడు మా ఉందంటే ఇప్పుడు పదిహేను ఇంజెక్షన్లు రెండు వందల వైరస్లు వస్తున్నాయి రెండు వందల వైరస్లకి ఒక మనిషికి రెండు వందలు టీకాలు ఇవ్వగలరా ఇంజెక్షన్లు ఇవ్వగలరా తట్టుకోగలరా అసలు ఇవి దీంట్లో వచ్చిన ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి యూ నో అబౌట్ డిఎన్ఏ మీద ఏ విధంగా అది ప్రభావితం చూపిపోతుంది మీకు తెలియని ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు తర్వాత పది తరాల తర్వాత చెప్తే దీనివల్ల మన యొక్క మానవ జాతిలో ఇంత ప్రాబ్లం వచ్చిందని చెప్తే అప్పుడు ఏమవుతుంది అలాంటి స్థితి రాకుండా ఈరోజు తప్పకుండా మనం తిరిగి దీని మీద మనం వాయిస్ పెడ ఎందుకునంటే ఈరోజు నేను ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నేను ఒక ఇంజనీరింగ్ అయి ఉండి నైన్టీన్ నైంటీ ఫోర్ వరకు నేను ఇండస్ట్రీస్లో అత్యద్భుతమైన టెక్నాలజీతో మనం హై స్పీడ్ స్టీల్ ఇలాంటివి ఇంపోర్ట్ సబ్స్ట్యూట్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఈవెన్ వాటర్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ ఇండియాలో మనమే అయి ఉండి నేమ్ ది వి జాయిన్ అనే ఆ టెక్నాలజీతో ఉండి లైట్స్ బ్యూరోటాస్ బ్యాస్ కౌన్సిల్ పీడీఎల్ నాగపూర్ ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఆల్ మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంటు అట్లే జ్యూస్ మేకింగ్ ప్లాంట్స్ ఇవన్నీ చేసి ఆ రోజుల్లోనే నైంటీ ఫోర్లోనే మనం అంత హయ్యెస్ట్ టెక్నాలజీలు ఉండి దీంట్లోకి ఇలాంటివి రాబోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్రగతి అనే పేరుతో మనం దీంట్లో వచ్చాం ప్రగతి ప్ర అంటే అత్యున్నతమైంది ఏంటి అత్యున్నతమైంది స్వర్గం గతి దారి స్వర్గానికి దారి ఇప్పుడు ఈ వనమూలికలే స్వర్గానికి దారి నేచర్ యూ ప్రొటెక్ట్ ద నేచర్ నేచర్ విల్ ప్రొటెక్ట్ యూ అమ్మవారే నేచర్ అంటే మనం భగవంతుని దండం అంటే అమ్మవారిని మనం సంతోషపెట్టుకున్న అయ్యవారి దగ్గరికి మనం వెళ్ళలేము అమ్మవారు అంటే నేచర్ ప్రకృతి ప్రకృతి మాత్రమే పార్వతి అంటారు పార్వతి అనగానే ఈ ఎంత ప్రకృతి ఈ చెట్లని వీటిని అన్నిటినీ మనం సంరక్షించుకున్నప్పుడే అప్పుడు అమ్మవారు మన మీద దయదలిచి మన మీద మంచి భావంతో అప్పుడు అయ్యవారికి మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది అప్పుడు వరకు నేచర్ని నువ్వు మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ నువ్వు నాకు అది కావాలి ఇది కావాలని దేవుని దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేల్లో ఏదన్నా వేసినా కిరీటాలు పెట్టినా మీకు తెలుసు ఏమవుతుందో ఏమి అక్కడ చాలా చాలా దూరాన్ని మీరు పెంచుకుంటున్నారు నేచర్ నుంచి దూరానికి వెళ్ళొద్దు అమ్మవారి నుంచి దూరంకి వెళ్ళొద్దు అమ్మవారు అంటే ఆ పూజలు అవన్నీ కాదు ఫస్ట్ ఇది నేచర్ని ప్రొటెక్ట్ చేయటం పక్షులు ఒక నేచర్ చెట్టు ఉందంటే అనేక పక్షులు వస్తాయి ఇప్పుడు చూస్తున్నాను కదా ఇక్కడ కోయిలు కానీ ఇక్కడ పక్షులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి ఇక్కడ రోజు యజ్ఞం జరుగుతుంది మన రిసార్ట్స్లో హోమం జరుగుతుంది ఈ హోమంలో మనం అన్ని సముద్ర వేస్తాం ఈ సముదులతో మీకు ఏమవుతుంది వాతావరణం అంతా కాలుష్య రహితం అవుతుంది మీకు ఈ ఎన్రోట్ ఇంత చక్కగా ఉందంటే కారణం ఏంటంటే ఈ వనమూలికలు ఈ వనమూలికల నుంచి మనం ఏదైతే హోమం చేస్తాం హోమంలో మనం ఏం చేస్తాం హోమంలో ఒక నవగ్రహాలు ఉన్నాయి మన చెట్లు నవగ్రహాల చెట్టు మధ్యలో ఈ హోమం పెట్టి ఫస్ట్ మనం ఏం చెప్తాం ఒక సమితి తీసుకుని ఓం సూర్యాయ ఇదం నమమ తర్వాత చంద్రాయ ఇదం నమమ బుధాయ ఇదం నమ బృహస్పతి నమః అట్లా మీరు శుక్రాయ ఇదం నమమా అట్లాగే మీకు శని అట్లాగే రాహు అట్లాగే కేతు ఇవన్నీ చెప్పుకుంటూ వీటితో వాళ్ళందరికీ మనం అవన్నీ పేర్లు ఎందుకు పెట్టాము అవన్నీ ఈ వైరస్లు ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాల ఈ గాలిలో కానీ ఈ యొక్క వాతావరణంలో కానీ వీటిని మనం అనే పేర్లు పెట్టుకున్నాం చెప్పరాని పేర్లు అన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా సంరక్షించేది ఈ చెట్లే ఈ వనమూలికలే వీటిని మనం ఆ విధంగా పేర్లు చెప్పి ఏదో ఒక పేరు చెప్పుకుంది ఒక మనసుకి ఒక నిగ్రహశక్తి రాదు ఒక ఏకాగ్రత రాదు అనే దాంట్లో ఇటు సూర్యుడిని పెట్టుకున్నాం చంద్రుడిని పెట్టుకున్నాం అంటే సూర్యుడు అంటే ఆది ఆదివారం సోమవారం అంటే చంద్రుడు మంగళవారం అంటే కుజుడు బుధవారం అంటే ఎవరు బుధవారం అంటే విష్ణువు గురు అంటే బృహస్పతి శుక్ర అంటే శుక్రాచార్యుడు శనివారం అంటే శని రాహు కేతు ఈ పేర్లు పెట్టుకుని వీటికి సప్త ధాతువులకి సమతుల్యతం చేకూర్చేది అందుకుని నవధాన్యాలు కూడా మనం దాంట్లో పెట్టాం నవధాన్యాలు ఈ ఒక్కొక్క కంటే గోధుమలు అన్నాం మనం అదే అండుకొరలు యాక్చువల్గా అట్లాగే మీరు చంద్రుడు అనగానే సామలు దాన్ని మనం వరి బియ్యం కింద పెట్టాం మంగళవారం కానీ కుజుడు కందులు పెట్టాం బుధానంగానే పెసలు పెట్టాం గురువు అంటే శనగలు శుక్ర అంటే కందులు శుక్ర అంటే మీకు ఏ అయితే మనం చిక్కుడు చిక్కుడు కానీ అదే మీకు శని నువ్వులు అట్లా రావు గరిక కేతు దర్భ ఇట్లా ఇవన్నీ వన్మూలికలతో వచ్చిన ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా మనం మనం తినలేకపోతే ఇవన్నిటినీ భూమిలో వేసి వాటి నుంచి వచ్చిన ఆకులు ఆవుకి పెట్టండి ఆవుకి పెడితే ఆవు ఆ పాల నుంచి వచ్చే ఈ నవధాన్యాల యొక్క ఏ ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ వస్తుందో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అందరికీ వెళుతుంది ఇమ్యూనిటీ ఏంటంటే సప్త ధాతువుల్ని చక్కగా సమతుల్యంగా పెట్టగలిగేది నవధాన్యాలకి అంత గొప్ప శక్తి ఉంది అందువలన ఆవులకి నవధాన్యం పెట్టని మీకు సమస్త గ్రహ దోషాలన్నీ పోతాయి అంటారు అంటే నువ్వు మీరు పెట్టినప్పుడు ఆ పాలు నుంచి ఆ పెరుగు ఆ మజ్జిగ అంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఏమవుతుంది వాళ్ళందరికీ ఆ తీసుకున్నప్పుడు సప్త ధాతువులు సమతుల్యత వస్తుంది మనం తినే జీర్ణం కోసం అది అంటే ఎలా ఉండాలంటే జీర్ణం కోసం అది ఈ రక్తానికి నుంచి ఈ సప్త ధాతువులకి అందేటట్టు చేయాలి అప్పుడే అది లేకపోతే మనం తిందే వెళ్ళిపోతుంది బయటికి ఏమిటి ఉపయోగం నువ్వు డి విటమిన్ వేసుకో నీకు వంట పట్టదు వంట పట్టని స్థితి ఎందుకు వచ్చింది ఈ జీర్ణకోశం సరిగా లేదు జీర్ణకోశం సరిగా ఉండాలంటే ఇలాంటి యొక్క వనమూలికలు మీరు వాడుకోవాలి ఇలాంటి జావా అంటాం దాన్నే మనం ఒక మట్టి పెడత కొండలో మనం దాన్ని అంబళి అంబళి అంటాం ఒక రోజు ముందే దాన్ని నానబెట్టి నానబెట్టి దాన్ని బాగా ఉడికించి నీళ్ళు ఎక్కువ పోసి పొద్దున్నే పన్నెండు గంటల తర్వాత దాంట్లో మజ్జిగ కానీ పెరుగు కానీ అవి వేసుకుని ఎక్కువ మజ్జిగే బెటర్ పెరుగు కంటే మజ్జ్గేసుకుని దాంట్లో నిమ్మకాయ వేసుకుని అది తీసుకుంటే మీకు ఈ గట్ మొత్తం గట్ అంటే జీర్ణకోశం కోసం మొత్తం పేగులు బెస్ట్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఈ జీర్ణశక్తి బాగుంటుంది దాంట్లో ఏంటి ఈ బర్గర్స్ అని ఈ పిజ్జాలని మైదా అని ఈ రైస్ అని ఈ టైప్ ఆఫ్ షుగర్ కెన్ వచ్చే షుగర్ అని ఇలాంటి పిండి పదార్థాలు ఏ అయితే తినకూడదో జంక్ ఫుడ్ అంటాం వీటన్ని తిని ఆ జీర్ణ కోసం పూర్తిగా నాశనం చేసుకొని మనం ఈ ధాతువులకి ఈ జీర్ణశక్తి అందకపోయి అవన్నీ వేస్ట్ అయిపోతూ అన్ని రోగాలకి కారణం అది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ అంబలి అనేది కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు సంవత్సరానికి ఇరవై ఒక్క రోజులు తీసుకుంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మీకు ఎప్పుడైతే పేగులు బాగాలేదు మోషన్ సరిగలేదు అంబలి తీసుకోండి అమ్మలు అంటే ఏం లేదు మూడు రోజుల వరకు రాత్రిపూట మనం పెట్టిన అన్నం అన్నం అంటే మిల్లెట్స్ నుంచి వచ్చింది దాన్ని మనం ఉడకబెట్టి మంచిగా ఎక్కువ నీళ్ళు పోసుకుని పొద్దున్నే దాన్ని పన్నెండు గంటల తర్వాత పులిసినాక తీసుకోవటం దాంట్లో మళ్ళా రేపు మళ్ళీ దాంట్లో కాస్త వేసుకోవటం దాంట్లో తీసుకోవటం అట్లా చేయటం వలన ఈరోజు కూడా ట్రైబల్స్ వాళ్ళు ఎరకు రోజులు అదే కొండలో కొద్దిగా మిగులుతుంది పోస్తూ ఉంటారు తింటూ ఉంటారు పోస్తూ ఉంటారు తింటూ ఉంటారు తింటూ అంటే తాగటం ఇది అమ్మలంటే నీకు చక్కగా నీకు ఒక గ్లాసులో బస్కొని తీసి తాగొచ్చు అట్లాగే మీకు స్పూన్తో మీరు చక్కగా తీసుకోవచ్చు పెద్ద స్పూన్తో ఇలాంటి యొక్క సంస్కృతి మంది ఇలాంటి ఆరోగ్యానికి మనం ఫస్ట్ శుభ్రత ఆరోగ్యం కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా మనం ముందు ఆరోగ్యం గురించి మొట్టమొదటి మనం తీసుకొచ్చాం దాంట్లో ఇది ఇది విటమిన్స్ ఆల్ విటమిన్ దీని పేరే ఆల్ విటమిన్ ఆల్ విటమిన్ ఎక్సెప్ట్ డి విటమిన్ ఇక అన్ని విటమిన్స్ ఉంటాయి దీన్ని మనం చట్నీగా చేసుకోవచ్చు కూరగా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఎంత కావాలంటే అంత మెటీరియల్ ఇట్లాంటివి మీరు కొనుక్కుని ఇట్లా కుండీల్లో పెట్టుకుని ఇట్లా పెంచుకుంటే ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఇట్లాంటి కూర చేసుకుంటూ ఉండొచ్చు చట్నీలు చేసుకుంటూ ఉండొచ్చు Except D vitamin, all vitamins available in this plant.